हेलो फ्रेंड्स, वेलकम टू फिजाज किचन 710। मैं वच्चेसाम ओक टेस्टी रेसीपी तो, अदे नाटुकोड़ी बिर्यानी। नाटुकोड़ी बिर्यानी मन हैदराबाद स्टाइल फ्रेंड्स, वीडियो स्किप चेयकुंडा कन्फर्म गा चूडंडी। ముందుగా నాటుకోడి ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి. అందులో 1 స్పూన్ టర్మరిక్, 1 స్పూన్ సాల్ట్, కొంచెం పెరుగు వేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నాటుకోడి బాయిల్ అయిన తర్వాత ఒక దబ్రాలో తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా, 3 స్పూన్స్ ఆఫ్ కారం. స్పైసీగా ఉంటే బిర్యానీ సూపర్ ఉంటుంది, సో 3 స్పూన్స్ వేసుకున్నాం. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ కర్డే యాడ్ చేసుకోవాలి. 2 టమాటోస్, 3 గ్రీన్ చిల్లీస్ వేసుకొని మిక్స్ చేసుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తరువాత 1 లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి. 100 గ్రాముల ఘీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని నాటుకోడికి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత కొరియాండర్ యాడ్ చేసుకొని ఫ్రైడ్ కాజు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఈ రెండు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత బాయిల్ చేసుకున్న ఆయిల్ 150 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అసలు చూస్తుంటేనే మ్యారినేషన్ చాలా సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్. మ్యారినేట్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో దబ్రాలో 2.5 లీటర్ వాటర్ వేసుకొని అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆ తరువాత 1 స్పూన్ సాల్ట్. కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, సో కల్లుప్పు వేసుకోవాలి. ఆ తరువాత కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, ఇంకా 2 ఇలాచీ, 2 చెక్క, 3 లవంగాలు యాడ్ చేసుకోవాలి. మేము ఇండియా గేట్ బాస్మతి రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. నానబెట్టుకున్న ఇండియా గేట్ బాస్మతి రైస్ని వాటర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తరువాత ఒక 60% వరకు కుక్ అయిన తర్వాత బెజ్జల గిన్నెలో వేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో 60% కుక్ అయిన బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తరువాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 స్పూన్స్ ఆఫ్ ఘీని వేసుకోవాలి. 1 కప్లో మిల్క్, ఫుడ్ కలర్ రెండు మిక్స్ చేసుకొని బిర్యానీ మీద వేసుకోవాలి. మనం ముందుగా బాస్మతి రైస్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ హీటెడ్ వాటర్ని 1 గ్లాస్ దాని మీద యాడ్ చేసుకోవాలి. క్లాత్ రౌండ్గా ఎందుకు పెట్టుకుంటున్నామంటే బిర్యానీ మనం క్లోజ్ చేసిన తర్వాత ఆవిరి బయటికి పోకుండా పెట్టుకుంటాం. ముందుగా పాన్ ఎందుకు పెట్టుకున్నామంటే మనం మ్యారినేషన్ చేసుకున్న మసాలాలన్నీ మాడకుండా ఉండడానికి. బిర్యానీ దబ్రా మీద బరువు పెట్టుకొని 30 మినిట్స్ వదిలేయాలి. 30 మినిట్స్ తర్వాత చూస్తే మన నాటుకోడి బిర్యానీ రెడీ. 2 అవర్స్ ప్రాసెస్లో బిర్యానీ వండేసుకున్నాం. మేము ఇంత కష్టపడి అప్డేట్ కూడా చేసేస్తున్నాం, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన బిర్యానీ టేస్ట్ మీకు కన్ఫామ్గా చెప్తాను ఎలా ఉందో. ఇప్పుడు సర్వ్ చేసుకొని తిని టేస్ట్ చెప్తాను ఫ్రెండ్స్. ఏం చేస్తాం టేస్ట్ ఒక్కటే చెప్పగలం మేము. అలా నాటుకోడుకున్న మసాలా కొంచెం ముక్కను తీసుకొని బిర్యానీలో కలుపుకొని ఆహా తింటుంటే టేస్ట్ సూపర్ ఫ్రెండ్స్. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ట్రై కన్ఫామ్గా చేయండి ఓకే. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ టు ఫిజాస్ కిచెన్ 710.